ప్రియమైన లివింగ్ బ్రెడ్ ఛానల్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీకు చాలా యాప్స్ గురించి ఇప్పటికే తెలియజేశాను. చాలా ఉపయోగకరమైన బైబిల్ యాప్స్ దాంట్లో ఉన్నాయి. అయితే ఈరోజు ఇంకొక నూతనమైన యాప్ గురించి మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ది లైట్ బైబిల్ యాప్ అని సెర్చ్ చేయండి. ఇట్లా సెర్చ్ చేసినప్పుడు మీకు ఇట్లా కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలాగ బైబిల్ ఓపెన్ అవుతుంది. మీకు మొదటిగా అధికారణం ఓపెన్ అవుతుంది. నేను దీన్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి తిమోతి పత్రిక ఓపెన్ అయింది. దీంట్లో ఆప్షన్స్ మనం గమనిస్తే ఇక్కడ పైన సెర్చ్ ఆప్షన్ ఇచ్చారు చూడండి. దాన్ని నేను ఉదాహరణకు ప్రేమ అనేది సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తే ఇక్కడ చూసారా, ప్రేమ అనే మాట ఉన్న వచనాలు హైలైట్ చేయబడ్డాయి. ప్రేమ అనే మాట హైలైట్ చేయబడి మనం సెర్చ్ ఆప్షన్ చాలా యాప్స్లలో చూసాం, కానీ ఆ అధ్యాయంలో ఉన్న ఆ పదాన్ని దొరకబెట్టడానికి, ఆ పదాన్ని కనుక్కోవడానికి కావాల్సిన సెర్చ్ ఆప్షన్ ఏ బైబిల్ యాప్లో ఇంతవరకు మనకు కనిపించలేదు. దీంట్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే, ఒక అధ్యాయంలో ఉన్న పదాన్ని కానీ వచనాన్ని కానీ మనము కనిపెట్టడానికి ప్రేమ అనే పదం ఏ వచనంలో ఉందో ఈ అధ్యాయంలో మనం కనిపెట్టడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాదు, చూడండి ఇక్కడ కింద ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆరో మార్క్ని ఇట్లా పైకి లాగినట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మీద కనపడతాయి. ఇక్కడ తెలుగు బిఎస్ఐ అని ఉంది కదా, తెలుగు బిఎస్ఐ మీద క్లిక్ చేస్తే మీకు తెలుగు, లేకపోతే ఇంగ్లీష్, లేకపోతే తెలుగు ఇంగ్లీష్ రెండు ఒకే సమయంలో రావడానికి ప్యారలల్ బైబిల్గా మనకు ఉపయోగించుకోవడానికి కూడా ఇది పనిచేస్తుంది. అంత మాత్రమే కాదు, ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సెర్చ్ ఆప్షన్ కూడా ఉంది. దీంట్లో సెర్చ్ ఆప్షన్ చాలా అద్భుతంగా ఇవ్వబడింది. ఇక్కడ ఒకవేళ మనము సేవ అనే పదాన్ని సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, సేవ అని అక్కడ రాస్తే సేవ అనే పదం ఎగ్జాక్ట్గా కావాలంటే ఎగ్జాక్ట్ వర్డ్, లేకపోతే దానికి సంబంధించిన రిలేషన్ కావాలంటే ఇట్లా మనం సెర్చ్ చేసుకోవచ్చు. సేవ అనేది ఎగ్జాక్ట్గా కావాలనుకుంటే ఎగ్జాక్ట్ మీద టిక్ చేయండి. అంత మాత్రం కాదు, మీకు బుక్స్లో ఏ బుక్ కావాలి అది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అన్ని బుక్కుల్లో కావాలన్నా అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓల్డ్ టెస్ట్మెంటా, న్యూ టెస్ట్మెంటా అట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాంటి అవకాశం దీంట్లో ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. మనం సెర్చ్ చేసిన హిస్టరీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కోర్సును డిసైడ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది, చూసారు కదా ఫాంట్ చేంజ్ అయిపోయింది. తర్వాత సెట్టింగ్స్లో మనకు రెండు లాంగ్వేజెస్ పెట్టుకున్నాం కదా, ప్రైమరీ ఏది ఉండాలి, సెకండరీ ఏది ఉండాలి, అలాగిన లైట్ మోడ్, డార్క్ మోడ్, ఇవన్నీ మనం చేసుకోవడానికి ఉన్నది. చాలా ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి, వాటిని ఒకసారి చెక్ చేయండి. ఇది మనకు ఈ బైబిల్ యాప్. ఇందులో ఇంకా మన కింద ఆప్షన్స్ ఉన్నాయి, ఒకవేళ మనం వర్క్స్ చేంజ్ చేసుకోవడానికి వాటికి ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకంగా ఇది అన్ని బైబిల్ యాప్స్తో ఎలా ప్రత్యేకంగా ఉన్నది అంటే, ప్రతి అధ్యాయంలో ఉన్న పదాలను సెర్చ్ చేసుకోవడానికి ఈ యాప్తో మనకు అవకాశం ఉంటుంది. ఒక అధ్యాయంలో ఏదైనా పదం గుర్తుంటే ఆ వచనం ఎక్కడ ఉంది, అధ్యాయం అంతా చదవని అవసరం లేకుండా డైరెక్ట్గా
ఆ వచనాన్ని సెర్చ్ చేయగలిగితే, ఆ పదాన్ని సెర్చ్ చేయగలిగితే మనకు ఆ వచనం దొరుకుతుంది. ఆ విధంగా ఈ బైబిల్ యాప్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ బైబిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, వాడండి. ఒకవేళ ఉపయోగకరంగా ఉంటే కొంతమందికి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.